హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 4 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు పైచూపులు చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే కొద్దిగా పెరుగుదల కనబరిచాయి. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఈ రోజు బంగారం ధరలు ఏ విధంగా నమోదు అయ్యో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీకు వచ్చిన రిక్వెస్ట్ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైనటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లలో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈ రోజు 250 రూపాయలు తగ్గింది. దీంతో 59,000 రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగిశాయి. దీంతో కేజీ వెండి ధర 59,050 రూపాయల వద్ద నమోదు అయ్యింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గగా బంగారం ధరలు మాత్రం పైకెక్కాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగింది. దీంతో ధర 48,060 రూపాయలకి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 500 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,380 రూపాయలుగా నమోదు అయ్యింది. ఈ ఫ్రెండ్స్, ఈరోజు బంగారం వెండి ధరలు. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు హెల్ప్ కాకపోయినా వాళ్ళకైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.